వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో మనం అర్థమెటిక్ టాపిక్లో భాగంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మెన్సురేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈ మెన్సురేషన్ టాపిక్లో ఆల్రెడీ మనం వైశాల్యాలు అనే టాపిక్ చూడడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడినట్టయితే ఘన పరిమాణాలు అనే టాపిక్. సో వైశాల్యాలు, ఘన పరిమాణాలు ఈ రెండు టాపిక్స్ నుంచి మనం ఎస్ఐకి, మెయిన్స్కి ఒక మినిమం ఒక 20 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 30 మార్క్స్ కూడా రావడానికి అవకాశం ఉన్నది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాలి. సో అండ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్ అని కూడా చెప్పాలి. సో ప్రిపేర్ కాని వాళ్ళకి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టాపిక్ అని కూడా చెప్పాలి, హార్డ్ టాపిక్ అని చెప్పాలి. సో రెండు ఈ టాపిక్లోనే ఉంటాయి. ప్రతి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇన్ టైంలో. ప్రిపేర్ అయితే, ప్రిపేర్ కాకపోతే ఒక్క ప్రాబ్లం కూడా చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇందులో పర్టికులర్గా ఫార్ములాస్ ఉంటున్నాయి. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది ఉంటుంది. సో అందుకంటే ముఖ్యంగా ఈ ఏదైతే ఇప్పుడు మనం వైశాల్యాలు అనేవి మాట్లాడితే అక్కడ ఎక్స్వై యాక్సిస్ని బేస్ చేసుకొని చెప్పినటువంటిది, దాన్ని 2D అని అంటున్నాం. అది ఇక్కడ ఘన పరిమాణాలు అంటే దీన్ని ఇంగ్లీష్లో వాల్యూమ్స్ అని అంటున్నాం. సో ఈ వాల్యూమ్స్ అనేది 3D డయాగ్రామ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. 3D డయాగ్రామ్స్ అంటే ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇక్కడ ఆ డయాగ్రామ్ అనేది మనం ఈ ప్రాబ్లం ఈజీగా అర్థమయ్యే విధం ఏంటంటే, క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఏదైతే విజువల్ ఉంటుందో, డయాగ్రామ్ రూపం ఉంటుందో, ఆ విజువల్ అనేది మన మైండ్లోకి రావడానికి, తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో విజువలైజేషన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాటిల్ అనగానే ఈ బాటిల్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది, ఈ నేను ఇప్పుడు ఏమంటానంటే ఇక్కడ బాటిల్ని తీసుకొని ఒక బొమ్మ డయాగ్రామ్ చూపించడం జరుగుతుంది. సో అయితే ఆ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, బోర్డు మీద చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఫోటోలో చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఒరిజినల్గా చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ నేను బాటిల్ అన్న సందర్భంలో ఈ బాటిల్ యొక్క ఆకారం నీకు గుర్తురావడాలి. నేను మార్కర్ అనగానే ఈ మార్కర్ ఏ విధంగా ఉంటుంది, ఏ షేప్లో ఉంటుంది అనేది గుర్తురావాలి. సో ఇది ఈ 3D యొక్క ఇంపార్టెన్స్. అంటే క్వశ్చన్ ఈజీగా అర్థం కావడానికి, ఈజీగా చేయడానికి ఉన్నటువంటి స్కోప్స్ ఇవన్నీ కూడా. సో వీటితో పాటు మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోవటం అనేది మ్యాండేటరీ అండి. గుర్తుపెట్టుకోలేని వ్యక్తికి అసలు జాబ్ అనేది అనవసరం అని నేను అంటున్నా. సో నువ్వు జీకే జనరల్ స్టడీస్ చదువుతున్నావు, పాలిటీస్ చదువుతున్నావు, అండ్ హిస్టరీ చదువుతున్నావు, చాలా నెంబర్ ఆఫ్ డేట్స్ గుర్తుపెట్టుకుంటున్నావు, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటున్నావు, నెంబర్ ఆఫ్ బిట్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కేవలం ఒక 50 ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఇక్కడ 50 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే 20 మార్కులు 25 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది. పర్టికులర్గా వస్తాయని తెలిసిన తర్వాత కూడా గుర్తుపెట్టుకోవట్లేదు అంటే నీకు జాబ్ అవసరం లేదనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నువ్వు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నువ్వు ఏమైనా చెయ్యి. నువ్వు 100 సార్లు ప్రాక్టీస్ చేస్తావా, 100 సార్లు నోట్ చేస్తావా, లేకపోతే నీకున్నటువంటి ఈజీనెస్ కోసం ఏమైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, కానీ గుర్తుపెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో అర్థమెటిక్ రీజనింగ్ లేకుండా జాబ్ పొందడము అనేది కష్టమైన విషయం, అది జరగని పని. 100% నువ్వు జాబ్ పొందాలి అనే పట్టుదల కనుక నీకుంటే 100% పట్టుదలతోటి అర్థమెటిక్ రీజనింగ్ మీద నువ్వు ఫోకస్ చేయాలి. ఎవరికైతే ఈ అర్థమెటిక్ రీజనింగ్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళు మాత్రమే యూనిఫామ్ జాబ్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఈ సబ్జెక్టు ప్రిపేర్ కాకుండా జాబ్ పొందొచ్చు అని ఎవరికైనా ఆలోచన ఉంటే మాత్రం మీ ఆలోచన తప్పు, బంద్ చేసుకోండి అలాంటి ఆలోచనని. రాదు కూడా, 99% నీకు జాబ్ రాదు అర్థమెటిక్ రీజనింగ్ లేకుండా. సో కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ మీద స్కోప్ పెట్టు. అది ఎస్ఐ జాబ్ అయినా సరే, కానిస్టేబుల్ జాబ్ అయినా సరే, ఈ రెండు అర్థమెటిక్ రీజనింగ్ చేయకుండా జాబ్ పొందినటువంటి వ్యక్తి ఇప్పటివరకు లేడు చరిత్రలో, మీరు కూడా ఉండరు. కాబట్టి ఆలోచన మర్చిపోయి చదవండి.